అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి అద్భుత వావిలి వైద్యం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఔషధ యోగాన్ని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఆ యొక్క సమస్యలు ఎలా కలుగుతాయి, లక్షణాలు ఎలా ఉంటాయి, వాటికి మీకై మీరు తయారు చేసుకోదగ్గ చక్కటి సులువైనటువంటి గృహవైద్య చికిత్సా విధానాలేంటి, పైపూత మందుకు ఎలాంటి ఔషధాలు తయారు చేసుకొని వాడుకోవాలి, కడుపులోకి ఎలాంటి ఔషధాలు తయారు చేసుకొని వాడుకోవాలి మొదలైన వివరాలు తెలియజేయడం జరిగింది. ఆ వీడియోలు చూసి ఎంతోమంది చాలా సంతృప్తి పడి వాళ్ళు ఆ యొక్క ఔషధాలను కొన్ని వాడి ఆ యొక్క సంతోషాన్ని మాతో వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి మరొక ఫార్ములాని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు మూడే మూడు. మొట్టమొదటి చెప్పుకున్నాం కదా, అద్భుత వావిలితో వైద్యం అని చెప్పేసి. వావిలితో అంటే వావిలి ఆకు పొడి 100 గ్రాములు తీసుకోవాలి. చూసారు కదా, వావిలి ఆకు పొడి ఇలా ఉంటుందన్నమాట. ఈ వావిలి చెట్లు గ్రామ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, నగర ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే అక్కడ నేను మీ సమస్యలు తగ్గించేందుకు నేనున్నాను, మీరు నన్ను సద్వినియోగం చేసుకోండి, మీ యొక్క సమస్యల నుంచి బయటపడండి అని చెప్పేసి మనల్ని పలకరిస్తూ ఈ యొక్క వావిలి మొక్క ఉంటూ ఉంటుందన్నమాట. ఈ యొక్క ఆకులు కానీ లేకపోతే బెరడు, వేరు ఇలాంటివి కానీ సమూలం కానీ సేకరించుకొని మనం ఎండబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకొని వాడుకోవచ్చు. లేకపోతే వావిలాకు చూర్ణం కానీ, వావిలి సమూల చూర్ణం కానీ మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారి కొట్టులో దొరుకుతుంది. కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఆ యొక్క చూర్ణాన్ని మనం అనుభవజ్ఞులైనటువంటి వైద్యులతో సంప్రదించి వారి సలహా మేరకు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. 100 గ్రాములు ఈ యొక్క వావిలాకు చూర్ణం తీసుకోవాలి. అట్లే శోధించే శొంఠి యొక్క చూర్ణాన్ని 10 గ్రాములు తీసుకోవాలి. శొంఠి తెలుసు కదా, శొంఠి చూర్ణం 10 గ్రాములు. అట్లే మిరియాల చూర్ణం 10 గ్రాములు తీసుకోవాలి. 100 గ్రాములు వావిలాకు చూర్ణము, అట్లే 10 గ్రాములు శొంఠి చూర్ణము, 10 గ్రాములు మిరియాల చూర్ణం. ఈ మూడు పదార్థాలు అని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడుపున ఒక్కసారి, అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు మరొక్కసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలా సేవించాలంటే 50 ml ఈ విధంగా మొదట నీళ్లు తీసుకోవాలి. 50 ml నీళ్లు తీసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు బెల్లాన్ని వేసేసి కరిగించేసేయాలన్నమాట. ఆ బెల్లం కరగడం వల్ల బెల్లం పానకం తయారైపోతుంది. అంటే బెల్లాన్ని కరిగించినటువంటి నీటిలో మనం తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని కలిపేసి సేవించాలన్నమాట. కాబట్టి 50 ml నీళ్లు తీసుకోవాలి. 50 ml నీళ్ళలో 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు, చాలామందికి 1/2 టీ స్పూన్ అయితేనే సరిపోతుంది అన్నమాట, అంటే 2.5 గ్రాములు అయితేనే సరిపోతుంది. ఈ 2.5 గ్రాము చూర్ణాన్ని అందులో కలిపేసేసి బెల్లం పొడిని కలిపేసి బాగా కలపడం వల్ల బాగా కరిగిపోతుంది అన్నమాట. ఆ విధంగా కరిగినటువంటి ఆ బెల్లపు నీళ్లలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని 1/2 టీ స్పూను అంటే 2.5 గ్రాము ఉదయం పూట 2.5 గ్రాము, రాత్రి పూట పడుకునేటప్పుడు కూడా 2.5 గ్రాము, రోజు 5 గ్రాముల వరకు ఈ యొక్క చూర్ణాన్ని వాడుకోవాలి. ఆ అందులో వేసేసి అంటే ఆ పానీయంలో పానకంలో వేసేసి అంతా కలిసిపోయిన తర్వాత తాగాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు, నొప్పి, పోటు, బాధ, సలుపు, వాపు అన్నీ కూడా చాలా శీఘ్రంగా సత్వరమే వెంటనే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు పనిచేసి చాలా సమర్థవంతంగా ఆ యొక్క పరిస్థితి నుంచి చక్కదిద్దేందుకు దోహదపడతాయి. మనం ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ బరువుగా ఉన్నటువంటి వాళ్ళల్లో, అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళల్లో చాలామందిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే అధిక బరువు, వెయిట్ పెరిగిపోతారో అప్పుడు కణజాలాలు, కొవ్వు కణజాలంలో ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరిగినప్పుడు లైపాక్సినేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ లైపాక్సినేజ్ అనేటువంటి ఎంజైమ్ ఎప్పుడైతే ఉత్పత్తి అయిందో అది వివిధ రకాలైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ని కలుగజేస్తూ ఉంటుంది అన్నమాట. అందులో ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యను కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. మరి ఈ యొక్క సమస్యను తగ్గించేందుకు ఈ వావిల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ వావిల్లో అనేక రకాలైనటువంటి గ్లైకోజైడ్స్, ఆల్కలాయిడ్స్, అదేవిధంగా లిగ్నాన్సు, ఫ్లేవనాయిడ్స్, ఇలా అనేక రకాలైనటువంటి వైటెక్సిను, ఇలా అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను తగ్గించడమే కాకుండా మోకాళ్ళ భాగంలో వాపు ప్రక్రియను కానీ, నొప్పి ప్రక్రియను కానీ తగ్గించేసేసి ఆ యొక్క సమస్య లేకుండా చేసేందుకు కూడా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలన్నీ కూడా ఆ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఆ కండరాలలో ఉన్నటువంటి దోషాన్ని తొలగిస్తాయి. అదేవిధంగా ఎముకల్లో ఉన్నటువంటి దోషాన్ని తొలగిస్తాయి.
కీళ్ళలో ఉన్నటువంటి దోషాన్ని తొలగిస్తాయి. ఇలా అన్ని రకాల దోషాలను తొలగించేటువంటి శక్తి వాయువులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాల్లో, నేను చెప్పినటువంటి రసాయన పదార్థాల వల్ల కలుగుతుంది. అట్లే శొంఠి, శోధించేటువంటి శొంఠి, శొంఠిలో ఫీనాల్సు, అదేవిధంగా జింజరాల్సు, ఇలాంటి అనేక రకాలైనటువంటి షాగోలు, ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఈ జింజరాలు, షాగోలు ఇలాంటి రసాయన పదార్థాలు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. అంటే ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడే ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య కలుగుతూ ఉంటుంది. మరి ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగినప్పుడు ఆ భాగంలో టీఎన్ఎఫ్ ఆల్ఫా, అదేవిధంగా IL-2, IL-6, ఇంటర్లూకిన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి జరగడం వల్ల, ఉత్పత్తి యొక్క ప్రభావం చేతనే మనకు మోపాడ నొప్పులు కలుగుతాయి. కాబట్టి ఈ శొంఠిలో ఉన్నటువంటి ఈ జింజరాలు, షాగోళ్ళు ఇలాంటి రసాయన పదార్థాలన్నీ కూడా ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను తగ్గిస్తాయి. ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో విడుదలయ్యేటువంటి ఇలాంటి రసాయన పదార్థాల ఉత్పత్తిని తగ్గించి వాటి యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేయడం వల్ల నొప్పి కూడా తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా మిరియాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మిరియాలో ఉన్నటువంటి పెప్పర్ అనేటువంటి రసాయన పదార్థము మోకాళ్ళ భాగంలో అద్భుతంగా రక్తాన్ని ప్రవహించేటట్టు చేస్తుందన్నమాట. అంటే మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి రక్తనాళాల్లో రక్తనాళాలు వ్యాకోచింపజేసేసి రక్తనాళాల్లో రక్తం సజావుగా జరిగేట్టు చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే చక్కటి రక్తం మోకాళ్ళ భాగంలోకి పోతుందో, మోకాళ్ళ భాగంలో తయారైనటువంటి చెడు పదార్థాలని త్వరగా మరలా ఆ యొక్క రక్తనాళాల ద్వారా వెనుకకు తీసుకురావడానికి వీలవుతుంది అన్నమాట. అప్పుడు ఆరోగ్యవంతమైనటువంటి ఆ మోకాళ్ళ కణజాలాన్ని ఏర్పరిచేందుకు కూడా ఈ యొక్క మిరియాలు ఉన్నటువంటి పెప్పరిన్ ఉపయోగపడుతుంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నటువంటి ఈ మూడు పదార్థాలను మనం ఈ రూపంలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి, శీఘ్రమైనటువంటి, సత్వరమైనటువంటి, వెంటనే ఫలితాలు కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా క్షేమదాయకంగా కూడా పనిచేస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. బెల్లంలో కూడా అనేక రకాలైనటువంటి పోషకాంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ బెల్లంలో ఉన్నటువంటి ఈ కాల్షియము, ఐరన్ను, మెగ్నీషియము ఇలాంటి అనేక రకాలైనటువంటి పోషకాలు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి నొప్పి తగ్గేందుకు ఉపయోగపడతాయి. ఈ పదార్థాలన్నీ కూడా కేవలం మోకాళ్ళ నొప్పులు తగ్గడమే కాకుండా మోకాళ్ళ నొప్పిని, మోకాళ్ళ భాగంలో ఎలాంటి అనారోగ్య పరిస్థితి ఉన్నప్పటికీ దాన్ని చక్కదిద్దేందుకు కూడా ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడమే కాకుండా మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కార్ట్లేజ్ అనేటువంటి ఆ యొక్క మృదులాస్థిని చక్కదిద్దేందుకు, మృదులాస్థిని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు, ఆ కార్ట్లేజ్ నుంచి వచ్చేటువంటి సైనోయల్ ఫ్లూయిడ్ అనేటువంటి ద్రవ పదార్థం, గుజ్జు పదార్థాన్ని బాగా ఉత్పత్తి చేసేందుకు, ఆ గుజ్జు పదార్థం త్వరగా తగ్గకుండా ఉండేందుకు, అదేవిధంగా ఈ యొక్క సమస్య మరింత తీవ్ర రూపం త్వరగా దాల్చకుండా ఉండేందుకు సదా ఈ యొక్క ఔషధాలను కూడా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాయి. చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యుగాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.